Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Tender lo cancel chesadu. Reverse tendering drama adiyadu. 850 కోట్లు తగ్గిస్తున్నానని డ్రామా ఆడాడు. 1571 కోట్ల పన్నుల్నే అదనంగా 3000 కోట్లు పన్నులు కట్టబెట్టాడు. 15 నెలలు డ్యామ్ సైట్లో పన్నులు మొదలుపెట్టలేదు. 2020 జూలైలో ఫ్లడ్ వస్తే వ్యాప్కోసాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పేదాకా డయాఫ్రమ్ వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఈ బుద్ధులేని వైసీపీ ప్రభుత్వానికి తెలియలే. ఇరిగేషన్ మంత్రి బుల్లెడు దింపుతానన్నాడు ఒక మంత్రి. ఆ నెల్లూరు ఇరిగేషన్ మంత్రి బుల్లెడు దిగిందా లేదో చూడమన్నాడు. ఇవాళ అవినీతిలో కొరుగుపోయి అక్కడ సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఆ మంత్రి పోయాడు, ఈ మంత్రి వచ్చాడు. కాబర డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళని పల్లవి మొదలుపెట్టాడు. నాకేం తెలీదు, నేను కట్టలేదు, ఎవడు కట్టాడో, వాడు కట్టాడా, ఈడు కట్టాడని కారు కోతలు కూసాడు. ఒక సంవత్సరం గొంతలు పడ్డాయి. 2000 కోట్లు కావాలి, 2000 కోట్లు కావాలన్నారు. మళ్ళీ మేము 10000 కోట్లు అడుగుతున్నాం, 12000 కోట్లు అడుగుతున్నాం అన్నారు. మొన్నెళ్ళి ఢిల్లీ వెళ్ళి 17000 కోట్లు అడుగుతున్నాం అన్నారు. అసలు బుద్ధి ఉందా ఈ గవర్నమెంట్కని అడుగుతున్నా. ముఖ్యమంత్రి, 31 మంది ఎంపీలు ఉన్నారు నీ దగ్గర, ఆంధ్రభవన్లో గడిపేయటానిక 55548 కోట్లు ఫిబ్రవరిలో 2019లో చంద్రబాబు నాయుడు గారు DPR 2 కింద 55548 కోట్లు పోలవరం డ్యామ్కి టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్ తీసుకొచ్చారు TSC. దాన్ని నువ్వు 50 నెలలుగా ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఎందుకు తెచ్చుకోలేకపోయావు? ప్రధానమంత్రికి ఏం ఉత్తరాలు రాశావు? ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిశావు? ఎప్పుడన్నా ప్రధానమంత్రికి ఇచ్చిన కాగితాలు నువ్వు మీడియాకి ఇచ్చావా? ఇరిగేషన్ మంత్రికి ఇచ్చిన కాగితాలు ఇచ్చావా? ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చిన కాగితాలు ఇచ్చావా? అసలు ఏం జరుగుతూ ఉంది పోలవరం డ్యాంలో? చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ సైట్కి వస్తే లారీలు అడ్డం పెట్టారు, ప్రొక్లైమ్లు అడ్డం పెట్టారు, జేసీబీలు అడ్డం పెట్టారు, ధర్నా చేసి వచ్చాం. మళ్ళీ తర్వాత నేను వెళ్తే మా ఎమ్మెల్యేలని, మా నాయకుల్ని, మమ్మల్ని అందరినీ బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పడేసాం. ఎందుకు భయపడుతున్నాం? జగన్ రెడ్డి భయపడ్డాడు. పోలవరం డ్యామ్ పనిలో మీడియా ప్రతినిధులు వెళ్ళకూడదు, ప్రజాప్రతినిధులు వెళ్ళకూడదు, ప్రధాన ప్రతిపక్షం వెళ్ళకూడదు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకూడదు, ఏ మీడియా ప్రతినిధులు లోపల చూడకూడదు. ఈయన 7-స్టార్ హోటళ్ళకు పర్మిషన్ ఇస్తాడు, పోలవరం డ్యామ్ కట్టమని ఒక్క ఛాన్స్ అని నిన్ను నమ్మి ప్రజలు అధికారం ఇస్తే 7-స్టార్ హోటల్ కడతావా? పోలవరం డ్యాంలో గండికోట ప్రాజెక్టు, కడప జిల్లాల అన్నమయ్య డ్యామ్ని ముంచేసి పూంచా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, 62 మంది చచ్చిపోయారు, సిగ్గులేదు, బుద్ధి లేదు, ప్రపంచానికి ఇదో కేస్ స్టడీ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంట్లో చెప్తే మీకు సిగ్గులేదు, బుద్ధి లేదు. Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.